వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సహకారంతోనే రుద్రంగి మండల కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ కలెక్టర్తో మాట్లాడి రుద్రంగిలో వ్యాక్సిన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరడంతో కలెక్టర్ స్పందించి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మంచినీరు, టెంట్లు, కుర్చీలు, శానిటైజేషన్, హైప్లోకో క్లోరైడ్ ధావనం, పిచుకారి వంటి సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రజలందరికీ వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకుంటారు కాబట్టి ఆరోగ్యవంతమైన జీవితం గడపడం కోసం ప్రత్యేక కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శానిటైజరు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టెంటు, వాటర్ సెక్టర్, వాటర్ సంబంధించిన ప్రజలకు అందుబాటులో అన్ని ఉంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ 45 సంవత్సరాలు నిండినటువంటి ప్రజలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కువ కేసులు ఉండడం వల్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమైన ప్రముఖులు ఆదిశినన్న గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఇక్కడ వ్యాక్సిన్ని ప్రొవైడ్ చేసినందుకు గౌరవ